వచ్చేసింది. డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. హీరో కానీ విలన్ కానీ చాలా బాగా చేశారు. మూవీ మాత్రం ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు పిల్లలకు మంచి మెసేజ్ వచ్చిందండి. చాలా బాగుందండి మూవీ. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ మన సమాజంలో కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళని కూడా మనం తెలుసుకోవాల్సిన ఈ ఫ్యామిలీకి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలందరూ ఫ్యామిలీ ఫ్యామిలీ మా ఫ్రెండ్స్ అంటున్నారు, కానీ ఆ ఫ్రెండ్స్ వెనకాల వాళ్ళ లోపల ఏ భావాలు ఉన్నాయనేవి మనం తెలుసుకొని మనం గ్రహించి మన ఈ సమాజంలో ఉండాలి. చాలా బాగుంది, అందరికీ కంగ్రాచులేషన్స్, చాలా బాగుంది, థ్యాంక్ యూ. ఒకటేందనంటే ఇప్పుడు బయట లైఫ్ ఎట్లుందనంటే ఎన్ని ఉన్నా కూడా మన సేఫ్టీ అనేది మనం చూసుకోవాలి. లేడీస్ అనేది ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, బయట రిలేషన్స్తో ఎట్లా. మేము ఎన్నో ఒడిదుడుకులతో ఎన్నో కష్టాలతో ఈ సినిమా పూర్తి చేసి బయటపడడం అనేది చాలా చాలా గ్రేట్. ఎందుకంటే ఆ కష్టాలు కరోనాకే తెలుసు, కరోనాతోనే స్టార్ట్ అయింది మా కష్టాలు. కానీ కరోనా ఎలా జయించామో ఈ సినిమా కూడా అలా జయించింది. అది ఓం ప్రకాష్ గారికి చాలా చాలా బాగా చేశారు, చాలా బాగా తీశారు మూవీని. ఎక్కువ మంది లేకుండా సింపుల్గా చాలా బాగుంది, మన హోమ్లీగా చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ చూసి సినిమాను ఆదరించాలని అందరినీ కోరుకుంటున్నాను. అసలు ఓం ప్రకాష్ గారు చాలా చాలా గొప్పగా తీశారు ఈ సినిమాని. సిద్ధార్థ గారు డైలాగ్స్ చాలా బాగా రాశారు. ఆర్టిస్టులకు చాలా సునయనంగా చెప్పి మన వాడుక భాషలో ఉన్నట్టుగానే ఉంది, మనం ఇంట్లో మాట్లాడుతున్నట్టుగానే ఉంది, సినిమా చూసినట్టుగా లేదు. ఇంట్లో మన వాళ్లతో, మన అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళతో మాట్లాడుతున్నట్టుగానే చాలా హోమ్లీగా ఉంది, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఈ సినిమాను సక్సెస్ చేసి మమ్మల్ని అందరినీ ఆదరించాలని పేరు పేరున అందరినీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మీడియా మిత్రులకి, పాత్రికేయులకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక ఆడపిల్ల చిన్నప్పటి నుంచి ఏవే కష్టాలు అయితే పడుతుందో అది చాలా బాగా చూపించారు, చాలా బాగుంది. ఓకే సార్, అంత ఫుల్ సినిమా బాగుంది, సాంగ్స్ అంత బాగుంది. యూత్కి రిలేట్ అయ్యే స్టోరీ తీసుకొని చేశారు. స్క్రిప్ట్ యాక్షన్ అంతా చాలా బాగా వచ్చింది. మూవీ చాలా బాగుంది, అందరు చూడాల్సిన మూవీ. అంటే ప్రజెంట్ మా యూత్ జనరేషన్ ఏంటంటే ఈ మూవీతో చాలా ఇన్స్పిరేషన్గా, అంటే ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. బేసిక్గా ఏంటంటే ప్రతి ఒక్క, అంటే రియాలిటీలో ఏం జరుగుతుందో అనేది కూడా ఈ మూవీలో పర్ఫెక్ట్గా చెప్పించారు. సో అది మూవీ చాలా బాగుంది, అందరు చూడొచ్చు. అంటే రియాలిటీలో జరిగే విషయాలు కూడా మనం తెలుసుకొని ఎలా ఉండాలో అని తెలుసుకోవచ్చు. చాలా బాగుంది మూవీ, ఓవరాల్గా మూవీ చాలా బాగుంది, చాలా బాగుంది, అందరు చూడాల్సిన మూవీ. అంటే అండ్ ఎస్పెషల్లీ చురాలియ పాట, ఇదంతా పాట చాలా బాగుంది. రీ రికార్డింగ్ కానీ ఇది కానీ స్టోరీ గ్రిప్పింగ్గా ఉంది. అంటే ఈ మధ్య వన్ డే స్టోరీ లాగా అల్లుకుంటూ ఒక సింగిల్ నైట్ స్టోరీని ఒక క్యారెక్టరైజేషన్స్, ప్రతి క్యారెక్టరైజేషన్స్ టైం టు టైం చేంజ్ అవుతాయి. మనుషులు ఎప్పుడు బయటపడతారు అంటే సిచ్యువేషన్స్లో వచ్చినప్పుడే వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుందని ఒక అందమైన కథని చాలా చక్కగా అల్లారు ఓం ప్రకాష్ మార్త గారు. అండ్ హీరోయిన్ బాగా చేసింది, హీరో బాగా చేశారు, విలన్ బాగా చేశారు, మ్యూజిక్ బాగుంది, అండ్ సిద్ధార్థ్ గారి స్క్రిప్ట్ వర్క్ అంతా చాలా బాగుంది. ప్రజెంట్ ఉన్న, అంటే ప్రజెంట్ జనరేషన్కి ఎలా అయితే బయట జరుగుతుందో సేమ్ యాజ్ రీజ్గా అది చూపించడానికి తను ఏదైతే డైరెక్టర్ అనుకున్నారో అది చూపించారు. ప్రొడక్షన్ వాళ్ళు తనకున్న పరిధి మేరకు ఎలా అయితే యూజ్ చేసుకోవాలో అది చూసుకున్నారు. సో ఐ థింక్ ఇంకా మీరు, అంటే మీడియా దీన్ని కొంచెం పబ్లిసిటీ చేసి మేబీ మోర్ మెంబర్స్ చూడడానికి మీరు ప్రయత్నించినారంటే సో ఇది చాలామందికి ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. బాగుందండి, ఇది యాక్చువల్గా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఆడవాళ్ళు చూడవలసిన సినిమా, మెయిన్గా ఫ్యామిలీస్ చూస్తే చూడవలసిన సినిమా. ఒక అమ్మాయి ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి డైరెక్టర్ గారు చాలా చక్కగా చూపించారు. సో ఈ సినిమా అందరూ చూసి దర్శకుల్ని, టెక్నీషియన్ని, టీంని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. లవ్ స్టోరీ బాగుంది, అది యాక్షన్, హీరో గారి యాక్షన్ అందరు మంచిగా బాగా చేశారు, అది చాలా బాగుంది. ఆర్టిస్టులు అద్భుతంగా చేశారండి. కథ చాలా థ్రిల్లింగ్ కథ,
చాలా థ్రిల్లర్ అని చెప్పచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే స్టార్ట్ టు ఫినిష్ వరకు మాత్రం అలా కదలకుండా చూపించాడు సినిమాని. అసలు కన్ను కదపకుండా మనం ఏ సీన్ బోర్ కొట్టకుండా చాలా టెంపో బిల్డప్ చేశారు. కొత్త ఆర్టిస్టులతో అలా బిల్డప్ చేయడం నిజంగా చాలా ఇన్నోవేటివ్గా ఉంది. ముఖ్యంగా హీరోయిన్ చాలా బాగా చేసిందండి, చాలా చాలా బాగా చేసింది. విలన్ కానీ హీరో కానీ సార్ స్టోరీ పరంగా వచ్చేసి నవేడేస్ యాక్చువల్గా మనందరం అప్రమత్తంగా ఉండాల్సిన కథ చెప్పాను ఆయన. ఎందుకంటే మనకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మన పక్కనే ఉంటారు, చాలా నమ్మబుల్గా ఉంటారు, మన పెళ్ళి కూడా వాళ్ళే చేస్తారు, కానీ వాళ్ళే మన గోతులు చేస్తారు. సో అలాంటి అంటే అలాంటి మనం లైఫ్లో చాలా చూస్తాం, ఒకటి కాదు వంద చూస్తాం. అది యాజ్టేజ్గా తెర మీద ప్రజెంట్ చేయడం అనేది చాలా కొత్తగా ఉంది. హాయ్ అండి, నమస్తే. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పాలంటే బండికి రెండు ఎడ్లు ఎట్లా అవసరమో తెలంగాణలో పక్కా చెప్పాలంటే కవి సిద్ధార్థ, ఓంప్రకాష్ డైరెక్టర్ ఇద్దరు కూడా సమతుల్యంగా చాలా బాగా నడిపించారు కథని. కథలో కూడా కొత్తదనం ఉంది, అంతర్లీనంగా వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, సమాజంలో ఉన్న పరిస్థితులు, సమాజంలో ఉన్న ఒడిదొడుకులను కూడా స్పృశిస్తూ వాళ్ళ ప్రేమ అంటే సాఫీగా సాగడానికి సాగకపోవడానికి గల కారణాలను వెతుక్కుంటూనే ఒక హార్ట్ టచ్ ఎలిమెంట్ని ఇందులో అండర్ కరెంట్గా చూపించారు. అదొకటి చాలా బాగుంది. ప్రతి సినిమా చూస్తున్నప్పుడు ఈ సీన్ తర్వాత ఈ సీన్ వస్తుంది అని, కానీ ఎందుకో మరి డైరెక్టరు మనని ఆలోచన ఆ సీన్ వస్తుందేమో అనిపించకుండా చేశాడు. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. ఒక సినిమా రావాలంటే ఒక పురుడు పోసుకున్నంత కష్టపడాలి. ముఖ్యంగా తెలంగాణ సినిమా కార్యరూపం దాల్చి అది బయటకు వచ్చి థియేటర్లో నిలబడాలంటే చాలా కష్టమైన పని. ఈ కష్టాన్ని కవి సిద్ధార్థ, అటు ఓంప్రకాష్ మరియు నిర్మాతలు కలిసి పంచుకొని దాన్ని బయటికి తీసుకురావడం అనేది చాలా అభినందనీయం. తెలంగాణ సినిమా రోజు రోజుకు ప్రజాదరణ పొందుతూ మంచి మంచి కథలను, ఆ స్క్రీన్ ప్లే, ఆ డైరెక్షన్ వాల్యూస్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నిటిని కూడా సంతరించుకుంటూ తెలంగాణ సినిమా ఇండస్ట్రీగా రూపుదిద్దుకునేటువంటి ఒక క్రమం రోజు రోజు బలపడుతుంది. ఈ శుభ సందర్భంలో సిద్ధార్థ లాంటి కవి, సిద్ధార్థ లాంటి సీనియర్ రచయితలు, డైరెక్టరు సినిమా అనే ప్రాణంగా, సినిమా తమ జీవిత ధ్యేయంగా భావిస్తున్నటువంటి ఇట్లాంటి మిత్రులు ఇంకా భవిష్యత్తులో బాగా సినిమాలు తీయాలని, దానికి ప్రేక్షకులుగా మనందరం ఆదరించాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా ఈ సినిమాలో స్క్రీన్ ప్లే, దానికి దగ్గర డైలాగ్స్, ఆ కథా కథనం చాలా ముగ్ధుని చేసింది. ఇంత చిన్న బడ్జెట్, మామూలు చెప్పాలంటే పెద్ద సీరియల్ లాంటి చిన్న బడ్జెట్, కానీ చిన్న బడ్జెట్లోనే ఉన్న లొకేషన్స్ తీసుకోవడము, అందుబాటులో ఉన్న యాక్టర్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళలో నుంచి ఒక యాక్షన్ తీసుకొని ఆ స్క్రీన్ ప్లేను టైట్ స్క్రీన్ ప్లేని ఇచ్చి ప్రేక్షకుని కుర్చీలో నుంచి లేచిపోదాము అనేది బోర్ కొట్టకుండా దాన్ని మలచడం అనేది చాలా గొప్ప విషయం. దానికి నేను ఓంప్రకాష్ మార్తాను నేను అభినందిస్తున్నా. అదేవిధంగా అన్న చాలా కష్టపడి పాటలు, దాని దగ్గర డైలాగ్స్, సామాజిక ఒక మహిళ తన జీవితంలో ఎట్లా ఆలోచిస్తుంది, తన యొక్క భవిష్యత్తు ఎట్లా ఉండాలనుకుంటుంది, మరి అనుకున్నట్టుగా సమాజంలో వాల్యూ సిస్టమ్ ఉందా, పరిస్థితులు ఉన్నాయా, దానికి ప్రతిబంధకంగా ఎట్లా ఉన్నాయనేది ఒక కాంట్రడిక్షన్ కూడా ఆ కథలో భాగంగా తీసుకొని దాన్ని రివీల్ చేసిన తీరు బాగుంది. మొత్తానికి ఈ గుణసుందరి కథను మనందరం కూడా చూసి ఆదరించాలని కోరుకుంటున్నా. సినిమా అయితే బాగుందండి. సో సినిమాని నేనేమంటున్నానంటే సినిమాని ఇంకా కొద్దిగా పబ్లిసిటీ పరంగా మీరు జనంలోకి తీసుకుని వెళ్ళగలిగితే డెఫినెట్గా సినిమా రీచ్ అయ్యే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. తనకుండే కమర్షియాలిటీస్లో కానీ బడ్జెట్లో కానీ ఓంప్రకాష్ అయితే చాలా బాగా చేశాడు, అలాగే ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేశారు. అందరికీ కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గుండసుందరి కథ చాలా నావెల్గా ఉందండి సినిమా, ఇది ఉట్టి మాట కాదు. క్రెడిట్ అంతా నేను రైటర్కే ఇస్తాను, కవి సిద్ధార్థ గారికి. ఎందుకంటే ఇందులో ముఖ్యమైన మూడు పాత్రలకి
థర్డ్ డైమెన్షన్ కనబడుతుంటుంది. ఏదో లొల్లాయి పాత్రలు కాకుండా ప్రతి పాత్ర కూడా హీరోయిన్, ఆమెకి పురుషద్వేషం ఆమెకి చిన్నప్పుడు హాస్టల్ వాతావరణం నుంచి వచ్చి అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. హీరో ప్రేమరాహిత్యానికి గురై ఇంట్లో వాడు ప్రేమ వెతుక్కుంటూ ఈ అమ్మాయి పట్ల ఆకర్షితుడవుతాడు. మూడో వాడు పప్పు, వాడు పైకి మంచి కనిపిస్తూ లోపల వాడు చెడు అభిప్రాయాలతోని చెడు లక్షణాలతోనూ ఉన్నవాడు. మూడు క్యారెక్టర్స్, ముఖ్యమైన మూడు క్యారెక్టర్స్కి థర్డ్ డైమెన్షన్ని పక్కా ఎస్టాబ్లిష్ చేశారు. అది రైటర్ పనితనం. చాలా సినిమాల్లో చాలా కథల్లో ఇది లోపిస్తుంటుంది. చాలా రోజుల తర్వాత నేను చూశాను. మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు కవి సిద్ధార్థ అండ్ హిజ్ ఎంటైర్ టీమ్. ఆర్టిస్టులు కూడా కొత్త వాళ్ళైనా చాలా బాగా చేశారు. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఫ్రెండ్షిప్ గురించి లేకపోతే దాన్ని చాలా ఓన్ చేసుకుంటున్నారు. ఆ ఫ్రెండ్షిప్ అంటే ఆ రిలేషన్షిప్ని తన ఓన్గా ఏదో ఇదిగా చూస్తున్నారు. అది బాగా చూపించారు. అండ్ ఆల్సో నాకు యాక్చువల్గా హీరోయిన్ అండ్ ద విలన్ క్యారెక్టర్ ఆ ఫ్రెండ్షిప్ క్యారెక్టర్ బాగా నచ్చింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. మంచి ఫీల్ గుడ్ మూవీ, యూత్ఫుల్. ఆల్సో యూత్ కూడా బాగా వాచ్ చేయాలి ఇది.